హలో గాయస్ వెల్కమ్ టు సూపర్ ట్రేడింగ్ నేను మీ రాజా ఈ వీడియోలో మనలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అసలు స్టాక్స్ అనేవి ఎందుకు లిస్ట్ అవుతాయి నిఫ్టీ అంటే ఏంటి ఎందుకు నిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ నిఫ్టీ పడిపోతే అన్ని స్టాక్స్ పడిపోవాలా నిఫ్టీ పెరిగితే అన్ని స్టాక్స్ పెరుగుతాయా అనేది మనం ఈ వీడియోలో సో స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిదనమాట ఎవరైతే ఒక కంపెనీ షేర్స్ కొనుక్కొని అండ్ అమ్మాలి మళ్ళీ కొనుక్కోని ఇలా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కానీ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది అనమాట అసలు ఈ కంపెనీస్ అనేవి ఈ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఎందుకు కావాలి వాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఇంకా కొంచెం పెంచాలనుకున్నా లేకపోతే వాళ్ళు ఫర్దర్గా ఇంకా ఏమన్నా ప్రోడక్ట్స్లోకి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి మనీ అయితే చాలా అవసరం అనమాట ఇప్పుడు మనకి ఒక ఒక కొత్త ప్రోడక్ట్ని చేయాలన్నా లేకపోతే కొత్త ప్రోడక్ట్ని క్రియేట్ చేసి లాంచ్ చేయాలన్నా కానీ మనకి వన్ క్రోరు టూ క్రోరు అలా అయితే సరిపోవు కదా ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే మనకు కావాలన్నమాట ఆ కంపెనీకి సో ఆ కంపెనీకి డబ్బులు కావాలంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఒక్కటే మార్గమా లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆ కంపెనీకి ఇంటర్నల్ సోర్సెస్ అనమాట అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్సెస్ ఫండ్స్ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరం లేని అసెట్స్ కానీ అలాంటివి ఏమన్నా సేల్ చేసుకొని వాళ్ళు అలా కూడా ఫండ్స్ జనరేట్ చేసుకోవచ్చు నీ హండ్రెడ్ కాకపోతే వాళ్ళకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కావాలి కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ సోర్స్ నుంచి జనరేట్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ సోర్సెస్కి వచ్చామంటే ఇక్కడ డెట్ అండ్ ఈక్విటీ అనేది ఉందన్నమాట ఇక్కడ డెట్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే నువ్వు ఆ డబ్బులతో ప్రాఫిట్ జనరేట్ చేసినా చేయకపోయినా వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి వాళ్ళకి నుంచి మనం ఎస్కేప్ అవ్వలేం కదా అదే ఈ ఈక్విటీ అయితే ఈ ఈక్విటీ అనేది వాళ్ళ కంపెనీలో ఉన్న టోటల్ షేర్ క్యాపిటల్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట ఆ డివైడ్ చేసే ఒక్కొక్క పార్ట్నే మనం షేర్ అంటాం ఇప్పుడు మనం ఆ కంపెనీలో ఉండే ఒక్కొక్క ఒక షేర్ని కొన్నామంటే మనకు ఆ కంపెనీలో పార్ట్ ఆఫ్ ద ఓనర్షిప్ అనేది ఇస్తా అన్నట్టు అనమాట కంపెనీలో ఓనర్ అయినావు ఇప్పుడు నువ్వు ఆ కంపెనీలో ఓనర్ అయినప్పుడు దాంట్లో ప్రాఫిట్ వచ్చినీలో లాస్ వచ్చినా నువ్వే బేర్ చేయాలి ప్రాఫిట్ వచ్చినా నువ్వే తీసుకుంటావు ఇప్పుడు అదే ఈ కేసులో అలా కాదనమాట వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా వాళ్ళు తీసుకున్న డబ్బులకి వడ్డీ అయితే కడతా ఉండాలన్నమాట అదే ఈక్విటీ అనేది అదే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చుకునే డబ్బులకి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పని లేదు ఎందుకంటే మీరందరూ ఇప్పుడు ఒక ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీలో మీరు షేర్స్ కొన్నారంటే ఆ కంపెనీలో మీరు పార్ట్నర్స్ లాగా అనమాట ఎందుకంటే మీకు పార్ట్ ఆఫ్ ద హోల్డింగ్ ఉంది సో మీకు నేను డబ్బులు కట్టినాను కదా నాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి అని అడగడానికి కుదరదు అనమాట ఇందులో ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు డివిడెండ్ ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేసినప్పుడు మీరు మీ దగ్గర ఉండే ఆ షేర్ వాల్యూ అనేది పెరగడం అనేది అవుతుంది సో అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఈ ఎన్ఎస్సి బిఎస్సి అనేది అందరికి తెలిసే ఉంటుంది ఇవి మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ ఎన్ఎస్సి అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం అనమాట దీన్ని నిఫ్టీ అని పిలుస్తారు బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది సెన్సెక్స్ అంటారు సో ఇప్పుడు మనం నిఫ్టీ అంటే ఏందో తెలుసుకుందాం ఈ నిఫ్టీ ఏంటి అని తెలుసుకునే ముందు మనకు అసలు ఎన్ఎస్సిలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ స్టాక్స్ వరకు ఎన్ఎస్సిలో ఉండే ఇప్పుడు ఒకరోజు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏ స్టాక్ పెరిగింది ఏ స్టాక్ పడిపోయింది ఏ స్టాక్ పెరిగింది అని ఆ రోజంతా కూర్చొని చెక్ చేసుకోలేరు కదా అంటే సిక్స్టీన్ హండ్రెడ్ స్టాక్స్ ఉన్నాయి అంటే ఓవరాల్గా ఈరోజు మన మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే దాని నిఫ్టీ అనేది మనకు యూజ్ అనమాట సో ఇప్పుడు నిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ అయితే ఉండడం జరిగిందనమాట ఈ ఫిఫ్టీ స్టాక్స్ ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ గా ఒక కంపెనీ రెండో కంపెనీ మూడో కంపెనీ నాలుగో కంపెనీ అట్లా సిక్స్టీన్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా ఒక్కొక్క కంపెనీకి ఇండివిజువల్గా గా మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఉండేది అనమాట ఒక కంపెనీకి హండ్రెడ్ క్రోర్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక కంపెనీకి టెన్ క్రోర్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక కంపెనీకి థౌజండ్ క్రోర్స్ ఉండొచ్చు అలా ఇండివిజువల్గా ఒక్కొక్క కంపెనీకి ఒక మార్కెట్ క్యాపిటైజేషన్ ఈ ఫిఫ్టీలో ఉండే ఈ ఫిఫ్టీ స్టాక్స్కి ఒక మార్కెట్ క్యాపిటైజేషన్ వచ్చి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఈ రిమైనింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టాక్స్ మార్కెట్ క్యాపిటైజేషన్ వచ్చి థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ ఫిఫ్టీ స్టాక్స్ పెరిగినాయి అంటే ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉండే ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగిందనే మనం అజూమ్ చేసుకుంటామన్నమాట చెప్తాను ఒకసారి అయితే వినండి ఇప్పుడు ఎన్ఎస్సిలో సిక్స్టీన్ హండ్రెడ్ స్టాక్స్ ఉన్నాయి మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ సిక్స్టీన్ హండ్రెడ్ స్టాక్స్ని ఏది పెరిగింది ఏది పడిపోయింది ఏది పెరిగింది ఏది పడిపోయిందని మనం చెక్ చేసుకోవడం అవ్వడానికి అవుతుంది సో అందుకని ఈ నిఫ్టీ ఏం చేసిద్ది మనకి ఈ నిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ అన్నమాట ఈ ఫిఫ్టీ స్టాక్స్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఓవరాల్ క్యాపిటైజేషన్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండిద్ది అనమాట ఈ రిమైనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి థర్టీ ఫోర్ పర్సెంట్ అనమాట సో మనకి ఈ నిఫ్టీ పెరిగితే మార్కెట్ పెరిగింది అని ఎందుకంటామంటే ఈ నిఫ్టీ పెరిగితే ఈ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పెరిగినట్టు అనమాట మన ఇండియన్ మార్కెట్ బాగా పెర్ఫామ్ చేసింది అని అర్థం సో ఇలా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ నెక్స్టీ ఫిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ మిడ్ క్యాప్ ఇక్కడ స్మాల్ మిడ్ క్యాప్ అన్నీ ఉన్నాయి కదా సో ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఈ నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ ఫిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫిఫ్టీ అయిపోతే నెక్స్ట్ ఫిఫ్టీ టాప్ మార్కెట్ క్యాపిటైజేషన్ పెట్టి ఇందులో ఉంటాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము క్లాస్ చదివేటప్పుడు మనకి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని మన మార్క్స్ బట్టి డివైడ్ చేస్తారు కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు మంచి క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాపిటైజేషన్ ఎక్కువ ఉండే కంపెనీస్ అన్ని టాప్ ఫిఫ్టీ ఈ ఫస్ట్ ఫిఫ్టీలో అనమాట ఇక నెక్స్ట్ మనం బి సెక్షన్ సి సెక్షన్ అలా మాట్లాడుకుంటున్నాం కదా సేమ్ అలాగనే నెక్స్ట్ ఫిఫ్టీ నెక్స్ట్ హండ్రెడ్ అలా మార్కెట్ క్యాపిటైజేషన్ తగ్గుతా పోతుంది అనమాట సో ఇలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నిఫ్టీ ఆటో నిఫ్టీ బ్యాంకు నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇలా ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ఇప్పుడు మనం నిఫ్టీ ఆటోలోకి వెళ్దాం ఇందులో ఆటో సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు బజాజ్ ఆటో మారుతి ఎంఆర్ఎఫ్ ఇలా అన్ని స్టాక్స్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఇంకొక వీటన్నిటిని ఇండెక్స్ అంటారనమాట ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంకుకు పోదాం ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ పోయినప్పుడు ఇక్కడ ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ దీంట్లో మీరు చూసుకున్నట్టే హెచ్డిఎఫ్సి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కొటెక్ బ్యాంకు ఇలా ఎందుకు ఒక సెక్టార్ సెక్టార్ కింద సెగ్రిగేషన్ చేశారంటే ఇప్పుడు మనం ప్రతి స్టాక్కి వెళ్ళి చెక్ చేసుకోలేం కదా ఇప్పుడు స సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది ఇక్కడ బ్యాంక్ ఇది నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ ప్లస్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అనమాట ఏ రోజున ఇది ఫిబ్రవరి ఎయిటీన్త్న మార్కెట్ క్లోజ్ అయ్యేటానికి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అయితే పెరగడం జరిగింది సో మనం బ్యాంక్ సెక్టారు పాజిటివ్గా ఉందని చెప్పుకుంటాం అన్నమాట సో అలాగనే ఒక సెక్టార్ మీద బుల్లిష్ వ్యూవా బేరిష్ వ్యూవా అనేది ఇవ్వడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు సపోజ్ మనం నిఫ్టీ ఫార్మా లేకపోదాం ఇక్కడ చూస్తే టొరెంట్ ఫార్మా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ మళ్ళీ ఇప్కా ల్యాబ్స్ లారస్ ల్యాబ్స్ సన్ ఫార్మా ఇలా ఆ ఫార్మా సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఇలా ఫార్మా నిఫ్టీ ఫార్మా అనే ఒక ఇండెక్స్లో పెడతారనమాట సేమ్ ఇప్పుడు అలాగనే మొత్తం ఇవన్నీ డివైడ్ చేస్తారనమాట సో దట్ మనము ఆ రోజు మార్కెట్ అవర్స్ అయిపోతానే జస్ట్ మనం ఇప్పుడు నిఫ్టీ ఓపెన్ చేసి చూస్తే ఓకే నిఫ్టీ పడిపోయింది ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అంటే మార్కెట్ కొంచెం బేరీస్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పడిపోతూ ఉంది సో ఇప్పుడు మనం ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు నిఫ్టీ ఆటోకి పోదాం అంటే దీంట్లో ఆటోమొబైల్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇది కూడా పడిపోయే ఉంది సో అలా మనము ఒక ఒపీనియన్ని ఫాస్ట్గా తీసుకునే దానికోసం ఇవన్నీ చాలా మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట సో మీ అందరికీ చెప్పింది కొంచెమన్నా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కావాలంటే నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇక్కడికి వచ్చి మీరు ప్రతి సెక్టార్ని చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మీరు ఇక్కడ నిఫ్టీ మీడియాకి వస్తే ఇక్కడ డిస్టీవీ ఇంకా టీవీ ఎయిటీన్ జీలు టీవీ పీవీఆర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీడియా సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అని ఇక్కడ ఉంటాయన్నమాట నేను ఈ లింక్ అయితే ఇస్తాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఏ ఏ సెక్టార్లో ఏమేమి ఉన్నాయి అండ్ వాటి స్టాక్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేస్తే మీకు కొంచెమన్నా అర్థమయ్యడానికి ఛాన్స్ ఉంటుంది సో మన నెక్స్ట్ మాట్లాడుకునేది వచ్చి హౌ నిఫ్టీ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే నిఫ్టీ ఎలా పెరుగుతుంది నిఫ్టీ ఎలా పడిపోతుంది ఇప్పుడు నిఫ్టీ అనేది పర్టికులర్ స్టాక్ కాదు సపోజ్ ఇప్పుడు టీజీఎస్ అనేది ఒక కంపెనీ ఆ కంపెనీకి అయితే షేర్ వాల్యూ పెరుగుతుంది పడిపోతుంది కానీ ఈ నిఫ్టీ అనేది ఒక షేర్ కాదు ఏం కాదు కదా ఒక ఇండెక్స్ ఆ ఇండెక్స్లో ఒక ఫిఫ్టీ షేర్స్ ఉన్నాయి అంటే ఆ ఫిఫ్టీ షేర్స్లో వచ్చే మూమెంట్నే ఈ నిఫ్టీ మూమెంట్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవి మొత్తం మీకు కనిపించే ఈ చార్ట్లో మొత్తం ఫిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ పడిపోయే ఉన్నాయి కానీ ఇక్కడ మనకి నిఫ్టీ అనేది అంత ఎక్కువ ఫాలో అవ్వలేదు అనమాట సపోజ్ మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో టోటల్ ట్వెల్వ్ స్టాక్స్ ఉన్నాయి ట్వెల్వ్ స్టాక్స్లో ఆల్మోస్ట్ ఎయిట్ స్టాక్స్ పడిపోయే ఉన్నాయి కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మాత్రం పాజిటివ్లో ఉంది ఎందుకు ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో ఉండే స్టాక్స్ వాటికి ఇండివిజువల్గా పర్సంటేజ్ వెయిటేజ్ అని ఉండిద్ది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ చూ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ ప్రైజ్ అనమాట ఇది వచ్చి ప్రైస్ మూమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ షేర్ ప్రైస్లో ఈరోజు ఎంత షేర్ ప్రైస్ పెరిగింది ఈ ఇండెక్స్ మూమెంట్ అనేది ఉంది కదా ఈ ఇండెక్స్ మూమెంట్ అనేది వచ్చి ఈ ఫైవ్ రూపీస్ ఈ ఫైవ్ రూపీస్ ఏదైతే మూవ్మెంట్ చేసిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఆ ఫైవ్ రూపీస్ మూమెంట్కి ఈ బ్యాంక్ నిఫ్టీ అనే ఇండెక్స్ థర్టీ నైన్ పాయింట్స్ మూవ్ అయింది అనమాట సో ఇప్పుడు మనము ఇంకొక ఇంకొకటి సపోజ్ ఇప్పుడు మనం ఈ కొటెక్ బ్యాంక్ వద్దాం ఇప్పుడు ఈ కొటెక్ బ్యాంక్ కరెంట్ షేర్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ సో నిన్న అంటే నిన్న అంటే మార్కెట్ లా లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ డే రోజు నైన్ రూపీస్ అయితే పెరగడం జరిగింది ఆ నైన్ రూపీస్ పెరిగితే ఇక్కడ ఇండెక్స్ మూమెంట్ ఇండెక్స్ అనేది ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ని ట్వంటీ వన్ పాయింట్స్ మూవ్ చేసింది సో ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క స్టాక్కి ఈ బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఆ వెయిటేజ్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి మీరు ఇక్కడ ఇది గమనించినట్టయితే ఇది బ్యాంక్ నిఫ్టీలో ఉండే స్టాక్స్ యొక్క వెయిటేజ్ అనమాట ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది హెచ్ ఆ బ్యాంక్ నిఫ్టీ అనే దాంట్లో సో హెచ్డిఎఫ్సికి హైయెస్ట్ వెయిటేజ్ ఉందన్నమాట సో అందుకు కాబట్టే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రైస్ మూమెంట్ అని ఫైవ్ రూపీసే పెరిగింది షేర్ ప్రైస్లో కానీ ఇండెక్స్ని థర్టీ నైన్ పాయింట్స్ మూవ్ చేసింది యాస్ ఇప్పుడు మీరు కోటెక్ బ్యాంక్ చూసినారంటే ప్రైస్ మూమెంట్ నైన్ రూపీస్ ఉంది అంటే షేర్ ప్రైస్ అనేది నైన్ రూపీస్ పెరిగింది కానీ ఇక్కడ ఇండెక్స్ మూమెంట్ అనేది ఉంది కదా ట్వంటీ వన్ పాయింట్సే ఉంది ఎందుకు ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోటెక్ బ్యాంక్ యొక్క వెయిటేజ్ లెవెన్ పర్సెంట్ ఉందన్నమాట సో దాని పర్సెంటేజ్ ప్రకారం అది పెరుగుతుంది ఇండెక్స్ మూమెంట్ అనేది చేసేది ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంది కాబట్టి దాని ఎవ్రీ వన్ రూపీ ప్రైజ్ మూమెంట్లో బ్యాంక్ నిఫ్టీ మీద ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో మనం ఇప్పుడు కావాలంటే నిఫ్టీలోకి వెళ్ళి ఆ ఫిఫ్టీ స్టాక్స్లో కూడా ఒకసారి అయితే చూద్దాం సేమ్ ఇప్పుడు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదండి ఇది హెచ్డిఎఫ్సి మామూలుగా ఈ బ్యాంక్ ఇక్కడ ఉంది చూడండి ఇది హెచ్డిఎఫ్సి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండు డిఫరెంట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది నిఫ్టీ ఫిఫ్టీ ఈ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఉంది ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ మూవ్మెంట్ ఫైవ్ రూపీసే కానీ ఇండెక్స్ మూమెంట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్సే చేసింది ఎందుకంటే ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఉండే ఈ ఫిఫ్టీ స్టాక్స్లో కూడా దీనికి సపరేట్ వెయిటేజ్ ఉండిద్ది ఇందాక మనం ఇక్కడ చూసిన ఈ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఉంది కదా ఇక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వెయిటేజ్ మాత్రమే సో ఇక్కడ ఇది నిఫ్టీ ఫిఫ్టీ అంటే దీనిలో ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ స్టాక్స్కి ఇండివిజువల్గా వెయిటేజ్ ఉండిద్ది ఓకే ఈ స్టాక్ ఇంత పెరిగితే ఈ నిఫ్టీ అనే ఇండెక్స్లో ఇంత మూవ్మెంట్ రావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకుంటే ఇది సెక్టార్ వైజ్ అనమాట వాళ్ళు ఇచ్చిండేది అంటే ఇప్పుడు ఈ నిఫ్టీ ఫిఫ్టీలో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సెక్టార్ ఎల్టీ అనేది కన్స్ట్రక్షన్ సెక్టార్ టీసీఎస్ అనేది ఐటీ సెక్టార్ బజాజ్ ఆటో అనేది ఆటోమొబై ఆటోమొబైల్ సెక్టార్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఎందుకుంటే ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం టాప్ ఫిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ని ఈ నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టారు ఆ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఏ సెక్టార్లో అయినా ఉండొచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఉంది ఇది బ్యాంకింగ్ సెక్టారు ఎల్టీ అనేది కన్స్ట్రక్షన్ సెక్టారు బజాజ్ ఆటో వచ్చి ఆటోమొబైల్ సెక్టారు బ్రిటానియా వచ్చి ఎఫ్ఎంసీజీ సెక్టారు సన్ఫార్మా వచ్చి ఫార్మా సెక్టారు ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట వీటికి ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఆ సెక్టార్కి థర్టీ సిక్స్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది ఐటీ సెక్టార్కి సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఆయిల్ అండ్ గ్యాసెస్కి ఇలా ఉందన్నమాట మీరుకి పర్సెంటేజ్లు ఇవన్నీ ఒకసారి చూడాలనుకుంటే వీడియో పాస్ చేసుకొని మీరు అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఉన్నాయి కదా ఈ టెన్ నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్లో ఈ టెన్ టాప్ టెన్ స్టాక్స్ అనమాట వీటికి వెయిటేజ్ చాలా ఎక్కువ అనమాట మీరు ఇక్కడ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ హై వెయిటేజ్ అనమాట ఇక్కడ టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఇది నిఫ్టీలో ఇక్కడ బ్యాంక్ ఇది హెచ్డిఎఫ్సి ఉంది కదా హెచ్డిఎఫ్సి నిఫ్టీలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటే వెయిటేజ్ ఉంది అదే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉందన్నమాట సో ఈ టాప్ టెన్ స్టాక్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ నిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ స్టాక్స్ వెయిటేజ్ వచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఓన్లీ టెన్ స్టాక్స్ వెయిటేజ్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ పర్సెంటేజ్ ఉందన్నమాట అంటే ఈ టెన్ స్టాక్స్ పెరిగితే చాలు నిఫ్టీ ఆటోమేటిక్గా పెరిగిద్ది ఎందుకంటే ఇది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఓన్లీ టెన్ స్టాక్స్ అంటే మిగిలిన ఫార్టీ స్టాక్స్కి ఓన్లీ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని స్టాక్స్ పడిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ ఈ రోలో సిక్స్ ట్వెల్వ్ ఇక్కడ మొత్తం ఈ స్టాక్స్ ఇన్ని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ కన్నా ఎక్కువే పడ్డాయి కానీ నిఫ్టీ అనేది చాలా తక్కువ పడింది అనమాట మీరు ఒకసారి నేను ఇండివిజువల్ స్టాక్స్ మీద క్లిక్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు ఇన్ఫోసిస్ చూడండి ఇది ఐటీ సెక్టార్ స్టాకు ఇక్కడ కరెంట్ ప్రైజ్ దాన్ని సెవెంటీన్ హండ్రెడ్ జీరో ఫైవ్ ఉంది ఇక్కడ ప్రైజ్ మూమెంట్ అంటే ఈరోజు పడిపోయిన ప్రైజు సెవెంటీన్ రూపీస్ పడిపోయింది కానీ ఇండెక్స్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్స్నే పడేలాగా చేసింది అనమాట ఎందుకు దాని వెయిటేజ్ ప్రకారం అది పడిపోయింది ఇప్పుడు సపోజ్ సేమ్ ఇలా ఇక్కడికి వచ్చి చూసే హెచ్డిఎఫ్సి ఇది ట్వంటీ నైన్ పాయింట్స్ ప్రైస్ పెరిగినా కానీ ఇండెక్స్ని ఓన్లీ ట్వెల్వ్ పాయింట్స్ ఏ పైకి తీసుకెళ్ళగలిగింది సో అలా ఇండివిజువల్గా స్టాక్ ప్రైస్ కాకుండా ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఉండే ఫిఫ్టీ స్టాక్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వెయిటేజ్ ఉండిద్ది అనమాట ఆ నిఫ్టీని మూవ్ చేయడానికి సో ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ పెరిగి ఉంటాయి కదా ఇక్కడ మీరు ఇవన్నీ ఈ పెరిగిన వాటి ఇండెక్స్ మూమెంట్ అని ఉండిద్ది కదా ఆ ఇండెక్స్ మూమెంట్ అంతా యాడ్ చేసుకొని ఈ పడిపోయిన స్టాక్స్ ఒక ఇండెక్స్ మూమెంట్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఫిగర్ అనేది అయితే వస్తుంది అనమాట మనం ఇక్కడ చూసాం కదా రిలయన్స్ ఇండస్ట్రీస్కి హైయెస్ట్ వెయిటేజ్ టెన్ పర్ టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది నిఫ్టీలో సో ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ పడిపోయింది అందుకు కాబట్టి మెయిన్లీ ఈ ఇండెక్స్ అనేది పడిపోవడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఈ ఇండెక్స్లో ఇక్కడ ఉన్న టాప్ టెన్ స్టాక్స్ పడిపోతే ఆల్మోస్ట్ నిఫ్టీ అనేది పడిపోవడమే జరుగుతుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్ఫోసిస్ ఆ టాప్ టెన్ స్టాక్స్లో ఉంది రిలయన్స్ ఆడి ఉంది కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇన్ఫోసిస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఆ స్టాక్ పడిపోయింది రిలయన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇలా ఆ టాప్ టెన్ స్టాక్స్ ఉన్నాయి కదా నిఫ్టీలో ఇవి ఇవి పడిపోతే ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా పడిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మీకు ఈ పర్సంటేజెస్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఒకసారి స్క్రీన్ని పాస్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు ఇక్కడికి వచ్చి ప్రతి స్టా ఇండెక్స్కి వెళ్ళి చెక్ చేయండి ఇలా ప్రతి సెక్టార్ ఉంది కదా ఇలా యూపి పిఎస్యూ సెక్టార్ అంటే ఇది పిఎస్యూ బ్యాంక్స్ అనమాట దీనికి సపరేట్ వెయిటేజ్ ఉండిద్ది మీకు అలా వెయిటేజెస్ అవన్నీ కావాలనుకుంటే అనుకుంటే మీరు ఈ రిపోర్ట్స్ అనేది రిపోర్ట్స్ వచ్చి ఇక్కడ ఇండెక్ట్ ఫ్యాక్ట్ షీట్ అని ఉంది కదా ఈ ఇండెక్ట్ ఫ్యాక్ట్ షీట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అంతా కనిపిస్తుంది అనమాట ఇటు ప్రతి సెక్టార్కి ఇక్కడ ఉంటాయి అనమాట మీరు ఇక్కడ నుంచి ఆ డేటానైతే తీసుకోవచ్చు సో ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు బీఎస్సి ఎన్ఎస్సి అనేటివి రెండు ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను బీఎస్సిలో స్టాక్ అయితే కొనడం జరిగింది కానీ నేను ఎన్ఎస్సిలో అమ్ముకోగలనా ఎస్ మీరు బీఎస్సీలో కొనుక్కొని ఎన్ఎస్సిలో అమ్ముకోవచ్చు అండ్ ఎన్ఎస్ఈలో కూడా బై చేసి బీఎస్సిలో కూడా కావాలంటే సెల్ చేయొచ్చు కానీ చాలా స్టాక్స్ బీఎస్సీలోనే ఎక్కువ లిస్ట్ అయి ఉన్నాయి అనమాట తక్కువ స్టాక్స్ ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యి ఇట్లో కాంబినేషన్గా ఉన్న స్టాక్స్ వాటికే మీరు బీఎస్సీలో బై చేసి ఎన్ఎస్సిలో అమ్ముకోవడము లేకపోతే ఎన్ఎస్సీలో బై చేసి బీఎస్సీలో అమ్ముకోవడం చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎస్సి అనేదే ఒక స్టాక్ ఉందన్నమాట బిఎస్సీ అనేదే ఒక స్టాక్ ఉంది ఆ బిఎస్సీ అనే స్టాకు ఈ బిఎస్సిలో లేదు సో మనం దాంట్లో బై చేయలేము సెల్ చేయలేము ఆ స్టాకు ఎన్ఎస్సిలో మాత్రమే ఉంది సో మనం ఎన్ఎస్సిలోనే బై చేయాలి ఎన్ఎస్సిలోనే సెల్ చేయాలి రోజు డిస్కస్ చేసుకునేదంతా ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట అంటే ఈ స్టాక్ మార్కెట్లో బ్యాక్ ఎండ్ అంతా ఎలా నడుస్తుంది ఇప్పుడు నిఫ్టీ అనేది ఎలా ప్రైస్ మూమెంట్ ఇస్తుంది నిఫ్టీలో ఆ ఫిఫ్టీ స్టాక్స్ ఎందుకు ఉన్నాయి ఇవి జస్ట్ నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుసుకుంటే మీకు ఎప్పుడన్నా యూజ్ అవుతుందనే అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే ఫస్ట్ ఒక బేసిక్ వీడియో అని చేయడం జరిగింది అండ్ మనం నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే తెలుసుకుందాం నేను మనం ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ గురించి సపరేట్ సపరేట్ వీడియోస్ చేస్తూ అసలు ఫండమెంటల్ అనాలిసిస్లో ఏముంటాయి మనం ఏం చూడాలి లాంగ్ టర్మ్కి స్టాక్స్ ఎలా పిక్ చేయాలి ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుంది మనం రైట్ కంపెనీని ఎలా పిక్ చేయాలి అనేవి మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో అయితే డిస్కస్ చేద్దాం అండ్ టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే మనము షార్ట్ టర్మ్కి ఎలా స్టాక్స్ పిక్ చేయాలి అండ్ మనం ఏమేమి ఇండికేటర్స్ యూజ్ చేయాలి అసలు క్యాండిల్ అంటే ఏంటి క్యాండిల్ని ఎలా చూడాలి గ్రీన్ క్యాండిల్లో ఓపెనింగ్ ఎక్కడొచ్చిద్ది రెడ్ క్యాండిల్లో ఓపెనింగ్ ఎక్కడొచ్చిద్ది సో ఈ మనం ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయి అసలు వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వరకు చెప్పింది మీకు జస్ట్ ఒక అవగాహన ఉండిద్ది ఎవరన్నా అడిగితే ఓకే స్టాక్ మార్కెట్ అంటే ఇలా ఇలా ఉండిద్ది సో అండ్ సో జరుగుతుంది ఇలా ప్రాసెస్ ఇలా ఉండిద్ది అని మీకు తెలుసుకునే దానికోసం ఒక చిన్న బేసిక్ అయితే ఇవ్వడం జరిగింది మనం నెక్స్ట్ వీడియో నుంచి మీరు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నెక్స్ట్ రాబోయేదే ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఈ వీడియోలో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ వీడియో మీకు కొంచెమన్నా యూస్ఫుల్గా అనిపించుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రాజా సైనింగ్ ఆఫ్